హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పదో తరగతి పరీక్షను అయితే వాయిదా వేయడం అయితే జరిగింది అలాగే పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం అలాగే చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం యాక్టివ్నెస్ వచ్చి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తాను దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ముందు ఆ కామెంట్ చూసే ముందు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో మనకి ఇక్కడ చూసుకుంటే పది ఇంటర్ పరీక్షలు రద్దుకే ఆదేశించాలి సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆందోళన గమనించి రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేసేలా కేంద్రం ఆదేశించారు తదేప ప్రధాన కార్యదర్శి లోకేష్ కోరారు ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంగళవారం లేఖ రాశారు మనకి ఇది ఒకసారి ఆల్రెడీ అయిపోయిన అప్డేట్ కానీ ఇక్కడ చూస్తే ఈయన ఏమంటున్నారంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ అని పెట్టడం అయితే చాలా ప్రమాదకరం ఎందుకంటే వైరస్ అనేవి చాలా స్ప్రెడ్ అవుతాయి చాలా వేగంగా కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయితే పరీక్షలు అనేవి కండక్ట్ చేయడం అవసరమని అయితే వాళ్ళు అయితే అమిత్ షాకు లేఖలు అయితే రాయడం అయితే జరిగింది అక్కడ వారు ఏం చెప్తున్నారంటే ఇలాంటి పరిస్థితులు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అవసరం లేదు వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పరీక్షలు అనేవి అంటే గ్రేడ్లు అనేవి ఆ విధంగా ఇవ్వచ్చని అయితే వారు చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్పకుండా అంటే ఏం చేస్తారు వారికి అర్థం కిక్మక పెడుతున్నారు విద్యార్థులని తల్లిదండ్రులు కూడా ఎందుకంటే వారు ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోవడం లేదు వాళ్ళు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామంటున్నారు కండక్ట్ చేయను అంటున్నారు రద్దు అంటున్నారు రద్దు చేయను అంటున్నారు మరి విధంగా చేస్తే వాళ్ళకి విద్యార్థులు ఆందోళనపడే అవకాశం ఉంది స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంది సో విధంగా చేస్తే వాళ్ళకి తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎవరికైనా అయితే స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంది కానీ వీళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అలాగే ఇప్పుడు ఆ కామెంట్స్ చూస్తే కనుక పరీక్షలు రాయకపోతే కరోనా రాదా సో మీరు చూస్తున్నారు కదా పరీక్షలు రాయకపోతే కరోనా రాదా అని అంటున్నారు సో మరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా చూద్దాం పదో తరగతి పరీక్షలు వాయిదా పడినప్పటికీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు పాఠశాలకు రావాల్సిన అవసరం లేదన్నారు లోకేష్ ఏం సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు పరీక్షలు రాయకపోతే కరోనా రాదని ఏమైనా గ్యారంటీ ఉందా అని నిలదీశారు త్వరలోనే టెన్త్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ ప్రకటిస్తామన్నారు సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పరీక్షలు రాయకపోతే కరోనా రాదని అయితే సురేష్ గారు చెప్పడం అయితే జరిగింది అంటే పరీక్షలు రాస్తే కరోనా వస్తేనే వాళ్ళు గ్యారంటీ వస్తే మనం అయితే రాయగలం కానీ వారు గ్యారెంటీ ఇవ్వకుండా పరీక్షలు రాయకపోతే కరోనా రాదని చెప్పడం అయితే జరిగింది సో ఇలాంటి సంచలన కామెంట్స్ అయితే విద్యార్థులపై అయితే వాళ్ళు అయితే ప్రశ్నించారు అలాగే త్వరలోనే కూడా టెన్త్ పరీక్షలపై అయితే రీషెడ్యూల్ అయితే ఉన్నారు జూలై పదిహేను జరిగి క్యాబినెట్ మీటింగ్లో తెలుస్తుంది మనకి పరీక్షలు నిర్వహిస్తారా నిర్వహించారా అయితే సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్